వైరస్ మ్యూటేషన్ జరిగినప్పుడు అసలు యాక్చువల్గా మ్యూటేషన్ అంటే ఏంటంటే జన్యుపరమైనటువంటి తేడాలు వస్తాయి. అంటే ఉదాహరణకి నేను ఒక యాపిల్ బొమ్మ గీయాలనుకుంటాను, ఒక 100 బొమ్మలు గీస్తే అందులో 95 యాపిల్స్ ఉంటాయి, ఒక 5-4 ఏదో మామిడి పళ్ళులాగానో యాపిల్ కాకుండా వేరే విధంగా కనిపిస్తుంది. అయితే ఇలా వేరే విధంగా కనిపించినవే మ్యూటేషన్స్. అంటే దాని యొక్క జన్యు క్రమంలో కొన్ని లోపాలు తలెత్తడం లేదా కొన్ని ఎడిషన్స్ జరగడం వల్ల జన్యు క్రమం మారుతుంది. ఇది సాధారణంగా సహజంగా జరిగేటువంటి జీవన ప్రక్రియ. అయితే అన్ని వైరస్లో ఇంతవరకు కూడాను మనకి తెలుసున్నంతవరకు ఈ మానవాళి ఎదుర్కొన్న వైరస్లన్నీ కూడాను సహజంగా ఏర్పడినటువంటి వైరస్లు. అందుచేత అవన్నీ కూడా సహజ సూత్రాలని పాటిస్తూనే మనుగడ కానిచ్చాయి. ఏ కారణం చేతనో కరోనా వైరస్, కోవిడ్-19 వైరస్ ఆ సహజ సూత్రాలని పాటించట్లేదు. అంటే మనకి క్రమం క్రమంగా తక్కువ ఇన్ఫెక్షన్ కలుగు చేసేటువంటి వైరస్ ఈ సమాజంలో తేలికగా వ్యాప్తి చెందేటువంటి వైరస్గా ఉండాల్సింది, రివర్స్గా ఎక్కువ జబ్బును కలుగు చేసే వైరస్గా మార్పు చెందుతోంది. సహజ సిద్ధంగా వైరస్లో వచ్చే మార్పులు ఎప్పుడూ కూడాను జబ్బుని తగ్గించే దిశలో ఉంటాయి. ఎందుకంటే ఏ వైరస్సు లేదా ఏ జీవి కూడా పూర్తిగా మానవాళ్ళని తుడిచిపెట్టేయాలని అనుకోదు. ఎందుకంటే తుడిచిపెట్టేస్తే వైరస్కి బతికే లేదు, ఎంచేతంటే మన మీదే అది బతకాలి. అలా దానికి విరుద్ధంగా ఎందుకు జరుగుతోంది అనేది మనం అన్వేషించాల్సిన విషయం. అది ఆ దిశలో అన్వేషణలు జరుగుతున్నాయి. బహుశా 1-2 నెలల్లో దానికి సంబంధించిన వివరాలు మనకి అందుబాటులోకి రావచ్చు.